యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ చిన్నలకు శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా అనే చక్కని పాటను పాడుకుంటున్నాం. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి అతి త్వరలోనే బుక్ 3 సిరీస్లో బుక్ 3 రాబోతుందన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, 8985417356. నంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఒక లైన్ ఇచ్చాను. అలాగే గాయకులకు స్వరం ఇంకొక లైన్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా. చిత్రం నిండు సంసారం 1968 వచ్చినటువంటి చిత్రం. రచన ఆరుద్ర గారు, సంగీతం మాస్టర్ వేణు గారు, గాయని పి సుశీలమ్మ గారు. రాగం విషయానికి వస్తే నా దృష్టిలో ఇది మోహన కళ్యాణి రాగము. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఈ మోహన కళ్యాణి 65వ మేళకర్త అయినటువంటి మేచ కళ్యాణి రాగ జన్యము. మూర్ఛన ఆరోహణ సరిగా పదస, అంటే ఆరోహణ మోహన వస్తుందన్నమాట. మణి అనే రెండు స్వరాలు ఉండవు. అవరోహణలో ప్యూర్ కళ్యాణి, సానిదాప మాగరిస. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 7 స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం అంటాం. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుత్రిశుభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకలి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్ని స్వరములు ఏమీ కలపలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరం చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. జతుల ప్రకారంగా తాళమైతే కిట్ట తక్క 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 అని హుషారు గుంటాకి కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా కూడా వేసుకోవచ్చు. ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉంది. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియర్ని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, దీన్ని వదిలివేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ, ఈ వైట్ కీ మనం సా అంటాం. 1వ శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని శ్రీ అంటారు. ఇప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి, డి షార్ప్. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు అనమాట. పాటని పాడుకోబోయే ముందు మనం మోహన కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సాని ధప మగరి సరిగా పద సాని ధప మగరి లో పిచ్లో సాని ధని సా మందర స్థాయి ధైర్యతో మనకు వెళ్ళారు. హై పిచ్లో సరి గరి సా తార స్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
పల్లవి పాడుకుంటున్నాం. ఒక రెండు లైన్లు సాకి ఉందన్నమాట, అది తాళం ఉండదు కానీ ఒక నడక అంటూ ఉంటుందన్నమాట. తాళం మూడు అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. చూడండి ఇక్కడ తక్కిట్ట అని విడిచి మనం, మూడు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. దేవుడు నాడా ఉంటే నిదురపోయాడా, దారుణాలు చూడలేక రాయిలాగా మారినాడా, దారుణాలు చూడలేక రాయిలాగా మారినాడా. దేవుడున్నాడా ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం రెండు అక్షరములు వదలి అంటే జాగా ఇచ్చి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలంలో, ధృతకాలం అంటే స్పీడ్గా, ఇక్కడ చూడండి తక్క అని రెండు అక్షరములు వదలి మనం పాట ప్రారంభించాలి. మారలేదు చందమామ, మారలేదు సూర్యబింబం, మారలేదు చందమామ, మారలేదు సూర్యబింబం, జగతిలోన మార్పే లేదు ఆ జగతిలోన మార్పే లేదు, మనిషి ఎలా మారిపోయే దేవుడున్నాడా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం మూడు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. మూడు అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి ధృతకాలంలో. ధృతకాలం అంటే స్పీడ్గా, ఇక్కడ చూడండి తక్కిట్ట అని మూడు అక్షరములు వదిలి మనం పాట ప్రారంభించాలి. లోకాన బాధలన్నీ మా కొరకే ఏకమాయే, లోకాన బాధలన్నీ మా కొరకే ఏకమాయే, కష్టాలు మమ్ము చూచి ఆ కష్టాలు మమ్ము చూచి పండుగలు చేసుకున్నాయి దేవుడున్నాడా. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళము రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి ధృతకాలంలో. రెండు అక్షరములు జాగా విడిచి మనం ధృతకాలంలో పాట ప్రారంభించాలి. చూడండి తక్క అని రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. నీతికేమి ఫలితము లేదు, స్వార్థానికి విజయము నేడు, నీతికేమి ఫలితము లేదు, స్వార్థానికి విజయము నేడు, కనరాదు ఆశా కిరణం ఆ కనరాదు ఆశాకిరణం వలదింక పాడులోకం దేవుడున్నాడా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి శృతిలో ఉన్నటువంటి పాట, అంటే మిగతా పాటలు ఉండవని కాదు, అన్నీ ఉంటాయి అన్నమాట. అంత హాయిగా ఉందన్నమాట పాడుతుంటే.
మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముఖ్యంగా ఇతరులకు షేర్ చేయండి. మీ ద్వారా 10 మందికి తెలుస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మన సెకండ్ ఛానల్లో ఉంది, దాని పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ లింక్ను కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ను మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇక్కడ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోని కూడా చూడవచ్చు. ఆ సెకండ్ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్లో, ఒక 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి కలవారు ఆ వీడియోను కూడా చూస్తే చాలా తొందరగా మీకు విద్య అవగతమవుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.